ఈ ఎర్రగుంట గ్రామం పరిధిలో దాదాపుగా 2 సచివాలయాలు పరిధికి సంబంధించిన గ్రామం ఇది. ఇందులో 1496 ఇల్లు ఈ 2 సచివాలయాల పరిధిలో ఉన్నాయి. కాసేపటి కిందటనే ఇక్కడికి వచ్చిన తర్వాత అడిగా, ఈ గ్రామంలో సచివాలయాల దగ్గర వై ఏపీ నీడ్స్ జగన్ అని చెప్పి ఈ గ్రామానికి సంబంధించిన సచివాలయం పరిధిలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఆ ఇళ్లలో ఎంతమంది బెనిఫిషరీస్ ఉన్నారు, ఎవరెవరికి ఈ గ్రామంలో ఏమేమి అందాయి అన్న డీటెయిల్స్ ఆ సచివాలయాల పరిధిలో డిస్ప్లే చేయడం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమమే వైఏపీ నీడ్స్ జగన్ అని చెప్పి కొద్ది రోజుల కిందట చేయడం కూడా జరిగింది. ఆ డేటాను ఒకసారి తెప్పించండి. ఈ గ్రామంలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎంతమంది బెనిఫిషరీస్ ఉన్నారు, ఏ పథకాల్లో ఎవరెవరు ఎంతెంతమంది ఉన్నారు అని చెప్పి ఇదే గ్రామంలో మీ సచివాలయాల పరిధిలో ఉన్న డేటాను తెప్పించిన. నిజంగా బహుశా ఎవరు కూడా ఊహకందని విషయాలు ఈ ఒక్క సచివాలయం ఒక్కటి గమనిస్తే చాలు. ఈ ఎర్రగుంట్ల పరిధిలోని ఈ 1496 ఇళ్లకు సంబంధించిన వివరాలు గమనిస్తే ఏకంగా 1390 ఇల్లు 1391 ఇల్లు అంటే 1496 ఇళ్లకు గాను 1391 ఇళ్ళు అంటే 93.06% వివిధ పథకాలలో లబ్ధి పొందిన గ్రామస్తులు, వివిధ పథకాల్లో లబ్ధి పొందిన ఇల్లు ఏకంగా 93.06%. గమనించినట్లయితే ఈ 58 నెలల కాలంలో ఈ ఒక్క గ్రామంలోనే 2 సచివాలయాల పరిధిలో ఈ 58 నెలల కాలంలో ఎంత డబ్బులు, ఏ మేరకు సొమ్ము ప్రతి ఇంటికి అందింది అని చెప్పి డీటెయిల్స్ తెప్పిస్తే అదే సచివాలయంలోనే డిస్ప్లే చేస్తున్నారు. ఆశ్చర్యం కలిగించే నెంబర్లు ఏమిటో తెలుసా? అక్షరాల ఈ 58 నెలల్లోనే ఈ ఒక్క గ్రామంలోనే ఒక వైఎస్ఆర్ పెన్షన్ కానుక అయితేనేమి, ఓ వైఎస్ఆర్ రైతు భరోసా అయితేనేమి, ఓ అమ్మఒడి అయితేనేమి, ఓ ఆసరా అయితేనేమి, ఓ వైఎస్ఆర్ చేయూత్ అయితేనేమి, ఓ జగనన్న విద్యా దీవెన అయితేనేమి, హౌసింగ్కి సంబంధించిన డైరెక్ట్గా డీబీటీ అయితేనేమి, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఇన్పుట్ సబ్సిడీకి ఫార్మర్స్కు రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి, జగనన్న వసతి దీవెన అయితేనేమి, 0% వడ్డీ కింద పొదుపు సంఘాలకు ఇచ్చిన డబ్బులైతేనేమి, క్రాప్ ఇన్సూరెన్స్ అయితేనేమి, జగనన్న తోడైతేనేమి, చేదోడైతేనేమి, కాపు నేస్తం అయితేనేమి, వైఎస్ఆర్ బీమా అయితేనేమి, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అయితేనేమి, కోవిడ్కి సంబంధించిన టైంలో కోవిడ్ అసిస్టెన్స్ అయితేనేమి, ఈబీసీ నేస్తం అయితేనేమి, నేతన్న నేస్తం అయితేనేమి, 0% వడ్డీ పంట రుణాలు అయితేనేమి, కళ్యాణ మస్తు అయితేనేమి, వాహనమిత్ర అయితేనేమి, అర్చకులకు ఇచ్చే బెనిఫిట్స్ అయితేనేమి, మొత్తంగా బటన్ నొక్కడం, మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం,
ఎక్కడ ఎవరు కూడా లంచాలు అడగడం లేదు, ఎక్కడ ఎవరు కూడా వివక్ష చూపించడం లేదు, ఏ కులం అని అడగడం లేదు, ఏ మతం అని అడగడం లేదు, ఏ వర్గం అని అడగడం లేదు, చివరికి మీరు ఏ పార్టీ అని కూడా అడగడం లేదు. అర్హత ఉంటే చాలు, ఆ ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబాల్లో సంతోషాన్ని చూడాలనే ఏకైక ఉద్దేశంతో మీ బిడ్డ బటను నొక్కుతా ఉన్నాడు, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు పోతా ఉన్నాయి. ఈ మాదిరిగా నేను చదివి వినిపించిన ఈ రకరకాల ఈ పథకాలకు సంబంధించి ఈ 58 నెలల్లో ఈ ఒక్క గ్రామంలోనే, ఈ ఒక్క గ్రామంలో ఉన్న ఈ 1391 ఇళ్లకు సంబంధించిన వివరాలు చెప్తా ఉన్నా. ఈ ఒక్క గ్రామంలో ఈ 1391 ఇళ్లకు సంబంధించిన వివరాలలో ఈ 58 నెలల్లో 48,74,34,136 రూపాయలు నేరుగా వివిధ పథకాల ద్వారా ఆశ్చర్యం కలిగించే విషయాలు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద 16,52,71,500 ఒక్క ఊరిలోనే. నా అవ్వాతాతల ముఖంలో చిరునవ్వులు చూడాలని, వితంతువులైన అక్క చెల్లెమ్మల ముఖాలలో చిరునవ్వును చూడాలని, వికలాంగులైన అక్క చెల్లెమ్మలు సోదరుల ముఖాలలో అండ తోడు కనపడాలని, వైఎస్ఆర్ రైతు భరోసా కింద 6,80,96,500 రూపాయలు, అమ్మఒడి కింద ఏకంగా 1043 మంది తల్లులకు 4,69,35,000 రూపాయలు ఈ ఒక్క గ్రామంలోనే. వైఎస్ఆర్ ఆసరా కింద 3,88,16,374. వైఎస్ఆర్ చేయూత కింద 492 మందిన అక్క చెల్లెమ్మలకు 2,96,25,000. జగనన్న విద్యాదీవెన కింద 837 మంది తల్లులకు 2,46,41,602 రూపాయలు ఈ ఒక్క గ్రామమే. ఇలా చదువుకుంటూ పోతే హౌసింగ్ కింద 2,75,72,000. ఆరోగ్యశ్రీ కింద ఈ ఒక్క గ్రామంలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కిందనే 2,24,21,596. ఇన్పుట్ సబ్సిడీ కింద 1,13,00,000. జగనన్న వసతి దీవెన కింద 1,00,000 రూపాయలు. 0 వడ్డీ కింద 86,48,000. క్రాప్ ఇన్సూరెన్స్ కింద 67,00,000. జగనన్న తోడు కింద ఇచ్చిన లోన్లు 41,30,000. చేదోడు కింద 31,20,000. కాపు నేస్తం కింద 31,20,000. చేదోడు కింద 40,40,000. జగనన్న తోడు కింద 40,40,000 లోన్లు. వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా కింద 21,48,000. ఇలా మొత్తం కింద చూస్తా పోతే ఈ ఒక్క గ్రామంలోనే కేవలం 1,496 ఇల్లు ఉన్న ఈ ఒక్క గ్రామంలోనే ఏకంగా 93.06% మంది బెనిఫిషరీస్. ఎక్కడ ఎవరు లంచాలు ఇవ్వాల్సిన పని లేదు, ఎక్కడ ఎవరు వివక్షకు లోను కాకుండా ఒక్కరికి లంచం ఇచ్చినామనే మాట వినపడకుండా ఈ ఒక్క గ్రామంలోనే నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపించిన సొమ్ము 48,74,34,136 రూపాయలు ఒక్క గ్రామంలోనే.
ఇది కాక జగన్, ఇది కాక మన ప్రభుత్వం చేస్తా ఉన్న నాన్ డీబీటీ పథకాలు కూడా ఒకసారి గమనిస్తే, అంటే గోరుముద్దకు సంబంధించి, ఇళ్ల పట్టాలకు సంబంధించి, 109 మందికి ఇళ్ల పట్టాలకు సంబంధించి, ఇల్లు అయిపోయిన వాళ్ళు 144కు సంబంధించి, రైస్ కార్డులకు సంబంధించి 2594కు సంబంధించి, 8వ తరగతి చదువుతా ఉన్న, 9వ తరగతి 8వ తరగతి చదువుతా ఉన్న పిల్లలకు ఇచ్చిన ట్యాబులు కూడా 76 మంది పిల్లలకు, విద్యా కానుక కింద 670, సంపూర్ణ పోషణం కింద 189 మంది. వీటికి సంబంధించినవి నేను చెప్పడంలా, ఎందుకంటే ఇవన్నీ ఇండైరెక్ట్గా ఇస్తా ఉన్నాం కాబట్టి, నాన్ డీబీటీ కాబట్టి వీటి బెనిఫిట్ ఎంతో నేను చెప్పడం లేదు. కానీ ఈ బెనిఫిట్ నాన్ డీబీటీ బెనిఫిట్ కాకుండానే కేవలం బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పోవడం, లేదా ఆ అవ్వల చేతుల్లోకి వెళ్ళడం, ఉట్టి ఇదే చూసుకుంటే కూడా 48,74,34,136. నేను అడుగుతా ఉన్నాను మన ప్రభుత్వానికి ముందు కూడా మీరు చాలా ప్రభుత్వాలు చూశారు. నేను చాలా చిన్నపిల్లోడిని, నాకన్నా పెద్దోళ్ళు, నాకన్నా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, నాకన్నా చాలా చాలా అనుభవం ఉందని చెప్పి గొప్పలు చెప్పుకునే వాళ్ళు చాలామంది ముఖ్యమంత్రులుగా కూడా పనిచేశారు. కానీ నేను ఒకటి అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా, ఇంతమందిని మీరు చూశారు, మరీ ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత నాకన్నా ముందు 75 ఏళ్ళ ముసలాయన కూడా పరిపాలన చేయడం కూడా చూశారు. ఆయన ఏకంగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు, 3 సార్లు ముఖ్యమంత్రి అయిగా పరిపాలన చేశాడు. మరి అటువంటి గొప్ప గొప్ప పాలనలు కూడా మీరు చూశారు కదా. నేను మిమ్మల్ని అడిగేది ఒకటే అడుగుతా ఉన్నా. నేను చాలా చిన్నోన్ని కూడా నేను అడుగుతా ఉన్నా, మరి ఇంత చిన్నోడు చేసిన పనులు ఇదే ఒక గ్రామంలోనే 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు ఏబొద్దైనా చేశారా అని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా. ఇలా బా 2 చేతులు పైకెత్తాలి, ఇలా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఏ రకంగా బ్రతుకులు మారాయి, ఏ రకంగా జీవితాలు మారాయి, ఏ రకంగా వ్యవస్థలోకి మార్పులు తీసుకురాగలిగాము అన్నది ఒక్కసారి గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. ఈరోజు ఈ బటన్ నొక్కడమే కాదు, అక్క చెల్లెమ్మల కుటుంబాలకు ఆర్థిక సాధికారత ఇవ్వడమే కాదు, ఇదొక్కటే కాదు జరిగింది. ఈ లిస్టు చదివేటప్పుడు నేను చెప్పా, విద్యా కానుక గురించి కూడా చెప్పా, అదే మాదిరిగా ట్యాబుల గురించి కూడా చెప్పా, ఈ విషయాలు చెప్పేటప్పుడు ఇవి కూడా చెప్పా. ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు గ్రామాలు బాగుపడ్డాయి, స్కూళ్ళు మారిపోయాయి, స్కూళ్ళల్లో డిజిటల్ బోధన అందుబాటులోకి వస్తూ ఉంది, పిల్లల చేతుల్లో ట్యాబులు కనిపిస్తూ ఉన్నాయి, స్కూళ్ళన్నీ ఇంగ్లీష్ మీడియంతో కనిపిస్తూ ఉన్నాయి, టెక్స్ట్ బుక్కులు కూడా ఒక పేజ్ ఇంగ్లీష్ ఉంటే మరో పేజ్ తెలుగుతో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్కులు ఈరోజు మన పిల్లల చేతుల్లో కనిపిస్తూ ఉన్నాయి. మొట్టమొదటిసారిగా స్కూళ్ళు బాగుపడ్డాయి, మొట్టమొదటిసారిగా మన గ్రామాలలో విలేజ్ క్లినిక్లు ఇక్కడే వచ్చాయి, ఫ్యామిలీ డాక్టర్లు ఇక్కడే వస్తూ ఉన్నారు, ఆరోగ్య సురక్షతో ప్రతి ఇంటిని కూడా జల్లడబడుతూ ప్రతి పేదవాడికి కూడా టెస్టులు కావాలన్నా మందులు కావాలన్నా నేరుగా ఇంటికే వచ్చి చేస్తూ ఉన్నారు. స్కూళ్ళు బాగుపడ్డాయి, వైద్యం బాగుపడ్డాయి. ఎప్పుడు చూడని విధంగా ఆర్బీకే రైతు భరోసా కేంద్రం మన గ్రామంలోనే కనిపిస్తూ ఉన్నారు, ప్రతి రైతులను చేయి పట్టుకొని నడిపిస్తూ ఉన్నారు, ప్రతి ఎకరా ఈ క్రాప్ అయింది, పంటలు కూడా ఉచిత పంటల బీమా కింద. ఇంతకు ముందైతే పంటల బీమా ఎలా చేసుకోవాలన్నా కూడా చాలామందికి తెలియదు, క్రాప్ లోన్ల కోసం వెళ్ళినప్పుడు మాత్రమే ఆ బ్యాంకులు ఒక 5% 4% కట్ చేసుకుని ఆ లోన్లో ఇన్సూరెన్స్ మాత్రం వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, ఇన్సూరెన్స్ ప్రీమియం కింద.
ఒకవేళ క్రాప్ లోన్స్ పుట్టకపోతే, క్రాప్ లోన్స్ కోసం బ్యాంకులకు వెళ్ళకపోతే, ఇన్సూరెన్స్ కూడా ఎలా చేసుకోవాలన్నా కూడా తెలియని పరిస్థితిలో వ్యవస్థ బతికేది. అలాంటిది ఈరోజు గ్రామంలోనే ఆర్బీకే ప్రతి ఎకరా ఈ క్రాప్, ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ కూడా నష్టం జరిగిన వెంటనే ఆ సీజన్ ముగిసేలోగానే ఇస్తా ఉన్న గొప్ప ప్రక్రియ. ఎప్పుడు చూడని విధంగా రైతన్నలకు పెట్టుబడి విషయంలో, పెట్టుబడి కోసం రైతన్నకు సహాయంగా ఏకంగా 13,500 రూపాయలు రైతన్నకు పెట్టుబడి సహాయంగా ఇచ్చే గొప్ప మార్పు జరిగింది కూడా కేవలం మీ బిడ్డ హయాంలోనే. వ్యవసాయం మారింది, స్కూళ్ళు మారాయి, గ్రామంలో కనిపిస్తూ ఉన్న హాస్పిటళ్ళు మారాయి, ఆరోగ్యశ్రీ విస్తరించింది, ఏకంగా 3,300 ప్రొసీజర్లకు తీసుకొని పోయినాం, ఏకంగా 25 లక్షల దాకా. ఈరోజు ఏ పేదవాడైనా కూడా జేబీలో ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే 25 లక్షల దాకా ఉచితంగా వైద్యం చేయించుకునే గొప్ప పరిస్థితి ఈరోజు ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, మార్పులన్నది ఏ స్థాయిలో జరుగుతూ ఉన్నాయని చెప్పి అడుగు, ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు అక్క చెల్లెమ్మల్లో, ప్రతి అక్క చెల్లెమ్మలోనూ ముఖంలో ఈరోజు ఆత్మవిశ్వాసం కనిపిస్తూ ఉంది. ప్రతి అక్క చెల్లెమ్మ కూడా ఈరోజు తన కాళ్ళ మీద తాను నిలబడడానికి అక్క చెల్లెమ్మలు ఈరోజు ప్రణాళికలు వేసుకుంటా ఉన్నారు. ఈరోజు ప్రతి అక్క చెల్లెమ్మ కూడా నేను గేదెలు కొనుక్కోవచ్చు, నేను షాపులు పెట్టుకోవచ్చు, నేను కూడా ఆదాయం సంపాదించుకోవచ్చు అని ప్రతి అక్క చెల్లెమ్మ ముఖంలో కూడా ఈరోజు కాన్ఫిడెన్స్ కనిపిస్తూ ఉంది, ఆత్మవిశ్వాసం కనిపిస్తూ ఉంది. ఈ అక్క చెల్లెమ్మ కూడా ఎక్కడికైనా బయటికి పోవాలంటే భయపడాల్సిన పని లేదు, ఫోన్లో దిశ యాప్, గ్రామంలోనే మహిళా పోలీస్. ఈ అక్క చెల్లెమ్మ బయటికి పోయినా కూడా దిశ యాప్ డౌన్లోడ్ చేసుకొని SOS బటన్ నొక్కినా, లేదా ఆపదలో ఉన్నప్పుడు ఒక 5 సార్లు ఫోన్ గట్టిగా ఇలా 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 షేక్ చేసినా చాలు, 10 నిమిషాల్లోనే ఆ అక్క చెల్లెమ్మలకు వెంటనే ఫోన్ వస్తూ ఉంది, ఆపదలో ఉన్నారా అక్క చెల్లెమ్మ అని చెప్పి పోలీస్ సోదరుడు అడుగుతూ ఉన్నాడు. 10 నిమిషాల్లోనే మీ ఇంటి దగ్గరికి వచ్చి ఆపదలో ఉన్న అక్క చెల్లెమ్మలకు ఒక అన్నగా తోడుగా నిలబడతా ఉన్నాడు పోలీస్ వ్యవస్థ. ఇవన్నీ కూడా నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా గతంలో 14 ఏళ్ళు ముఖ్యమంత్రిని చెప్పుకునేవాళ్ళు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశాము, ఎక్స్పీరియన్స్ మాకు ఎంతో ఉంది అని చెప్పుకునేవాళ్ళు ఏ రోజు కూడా ఎవ్వరూ కూడా ఆలోచన చేయడానికి కూడా ఏ ఒక్కరూ కూడా సరిపోని విధంగా మీ బిడ్డ, మీ బిడ్డ ఈ 58 నెలల కాలంలోనే మార్పు తీసుకొని వచ్చాడు, గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. ఈరోజు మీ అందరితో కూడా ఈ విషయాలన్నీ కూడా చెబుతూ ఈ మార్పు కొనసాగడం ఎంత అవసరమో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ అందరితో కూడా నేను ఇదే కోరుతా ఉన్నా. ఎందుకనంటే ఈరోజు నేను ప్రతి ఒక్కరూ గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారిని కూడా అడుగుతా ఉన్నా. రకరకాల కారణాలు కావచ్చు, కులం కావచ్చు, లేదా పార్టీలో అభిమానించే వాళ్ళు వేరే వాళ్ళు అయి ఉండొచ్చు, రకరకాల కారణాలు అయి ఉండొచ్చు, కానీ వాళ్ళందరినీ కూడా అడుగుతా ఉన్నా, ఒకసారి ఇంటికి వెళ్ళండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఓటు వేసేటప్పుడు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఓటు కాదిది, మనం వేసే ఈ ఓటు మన భవిష్యత్తును, మన భవిష్యత్ కోసం ఓటు వేస్తా ఉన్నాం. అందరూ కూడా ఒక్కసారి ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో ఉన్న మీ ఇల్లాలితో మాట్లాడండి, మీ ఇంట్లో ఉన్న మీ పిల్లలతో మాట్లాడండి, మీ ఇంట్లో ఉన్న మీ అవ్వ తాతలతో మాట్లాడండి. మాట్లాడిన తర్వాత అందరూ కలిసికట్టుగా నిర్ణయం తీసుకోండి. ఎందుకనంటే ఈ ఎన్నికల్లో ఓటేసేది ఒక ఎమ్మెల్యేకో ఒక ఎంపీకో కాదు, ఈ ఎన్నికల్లో ఓటేసేది మన తలరాతలు మార్చే ఎన్నిక ఇది. దేవుడు దయవల్ల ఈ మంచి చేయగలిగాం. ఇంకా ఏదైనా కూడా సిస్టమ్స్లో ఎఫిషియన్సీ పెంచేదానికోసం ఇంకా ఏదైనా మీరు ఏదైనా సలహాలు ఏవైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నా. మీ అందరితో కూడా ఒకే ఒక చిన్న విన్నపం కూడా చేయదలుచుకున్నా. ఎందుకనంటే మొన్న ఈ మధ్యకాలంలో కొన్ని బటన్లు నొక్కాను, ఈబీసీ నేస్తం అయితేనేమి, ఈ చేయూత బటన్ అయితేనేమి, ఇటువంటి కొన్ని బటన్లు నొక్కినా.
ఇది ఎలక్షన్ కోడ్ వచ్చేస్తా ఉంది కాబట్టి నొక్కకపోతే మళ్ళీ ప్రోగ్రామ్స్ ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్స్ కింద ట్రీట్ చేయరని చెప్పి నొక్కేస్తాం. కాబట్టి దీనికి సంబంధించిన డబ్బులు ఒక 10 రోజులు అటు ఇటుగా మీ అందరికీ కూడా బ్యాంకుల్లో పడతాయి. మామూలుగా ఎప్పుడు కూడా నేను ఇట్లా చెప్పాల్సిన అవసరం లేదు. బటన్ నొక్కిన వెంటనే, నేరుగా బటన్లు నొక్కిన వెంటనే పడిపోయే పరిస్థితి, వారం రోజుల లోపలనే పడిపోయే పరిస్థితి ఎప్పుడు ఉండేది. మహా అయితే వారము, లేకపోతే 3 రోజులు, లేకపోతే 2 రోజుల్లోనే పడిపోయే పరిస్థితి. కానీ ఈసారి మాత్రం ఎన్నికల కోడ్ వచ్చేస్తూ ఉంది కాబట్టి సిస్టమ్ ఆన్లో ఉండాలి కాబట్టి బటన్లు నొక్కాల్సిన పరిస్థితి వచ్చేసింది కాబట్టి నొక్కేస్తున్నాను. కొంచెం 10 రోజులు అటు ఇటుగా అది కూడా జరిగిపోతుంది. ఈ ఒక్క విషయం మాత్రం మనసులో పెట్టుకొని మీరేదైనా సలహా లేదని ఇవ్వాలనుకుంటే, సూచన లేదని ఇవ్వాలనుకుంటే, మీ బిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు వినడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏదైనా సలహాలు కావాలంటే ఇవ్వమని కోరుతా ఉన్నాను.